హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసాము. అదేంటంటే అరుసులు. అరుసులు చేయడానికి ముందుగా ప్రాసెస్, ఒక గిన్నెలో నువ్వులు తీసుకుని వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి బెల్లం ఎంత కావాలంటే అంత. మేమైతే 4 కేజీలకి 3 కేజీలు బెల్లం తీసుకున్నామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని బెల్లానంతా గిన్నెలో వేసి కొంచెం లైట్గా వాటర్ పోసి ముదురుపాకానికి రెడీ చేస్తున్నామండి. ముదురుపాకం అంటే వాటరును బెల్లము కొంచెం బాగా మిక్స్ అయ్యి కొంచెం చిక్కగా వస్తుందండి. చిక్కగా వచ్చినప్పుడు కొంచెం వాటర్లో ఆ పాకాన్ని తీసుకుని ఉండలా చూడితే అది గట్టిగా వస్తే ముదురుపాకం అవుతుందండి. కొంచెం లూజ్గా ఉండి మరీ గట్టిగా కాకుండా ఉంటే అది కొంచెం లేతపాకం అవుతుంది. సో పాకం అలా తెలుస్తుంది మనకి, ముదురుపాకం లేతపాకం అనేది. మనకి పాకం దగ్గరికి అయ్యేసరికి 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే బాగా ఉండలైపోతుంది, గట్టిగా వచ్చేస్తాయి అరుసులు. అందుకని 1-2 సార్లు పాకం దగ్గరగా మనం అనుకున్న పాకం వచ్చిందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం అనుకున్న పాకం వచ్చేసింది, రెడీ అయిపోయింది అనుకున్నాక నువ్వులు, బియ్యం పిండి, అరుసుల పిండి ఆడించింది ఉంటుంది కదండి, అది కూడా కలిపేసి ఉండలు లేకుండా కలపాలి. ఎక్కడన్నా ఉండలు ఉంటే మనకి పిండి పిండిలా అనిపిస్తుంది అరుసు అంతా. సో ఉండలు లేకుండా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పిండి బాగా కలిసిందో లేదో, ఉండలు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మొత్తంగా చెక్ చేస్తున్నారు చూడండి, ఉండలు ఉన్నాయో లేదో, బాగా కలిసిందో అని. బాగా కలిపిన తర్వాత పిండిపై కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి కొంచెం పక్కన పెట్టాలండి. పిండి కొంచెం వేడి తగ్గాక మనం అరుసులు చేసుకోవడం మొదలు పెట్టేయచ్చు. మొత్తం గారు స్టార్ట్ చేసేసారు అరుసులు చేయడం. ఇప్పుడు మనకు నచ్చిన సైజు అరుసులు చేసుకోవచ్చండి. మాకు చిన్నగా ఇష్టం, బాగా పలచగా ఒత్తుతున్నారు. మాకు పలచగా అప్పుడల్లాగానే ఇష్టం అరుసులు. పిండి పిండిగా ఉంటే ఎవరూ తిను. సో అరుసులు పలచగా ఒత్తుతున్నారు. యాక్చువల్లీ ఈసారి షేప్ అవుట్ అవన్నీ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ వీడియో అంతేనండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.